అడుకోవడానికి రాలేదు, నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటూ చెప్పండి. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు ఏంటది ఏంటి ఏంటి మీరు చూపించాలనుకుంటోంది అక్కడ కాల్స్లో? అమ్మాయి ఫస్ట్ డే నుంచి చాటింగ్ సార్ ఇది. జూన్ 15 నుంచి మాకు చాటింగ్ ఇది. ఏ చాటింగ్ అయినా చూసుకోండి, నేను ఏ రోజు అమ్మాయి కాల్ చేసి మెసేజ్లు చేసి అలా ఇబ్బంది అనేది పెట్టే పెట్టలేదు. ఇంకా ఈ అమ్మాయి మాకు ఇన్కమింగ్ కాల్ చేసి తను మాట్లాడి తను షూటింగ్లో ఉందని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తేనే మనం వినడం తప్పించి ఏ రోజు ఎవరికి ఫోర్స్ అయితే చేయలేదు. ఎందుకు మరి కొన్ని మరి అమ్మాయి అంత ఇబ్బంది పడినప్పుడు మరి మ్యారేజ్ క్యాన్సిల్ చేసేవాళ్ళు కదా సార్. వీళ్ళు ఫాదర్ నిన్న ఆర్టీవీలో చెప్పారు కదా సార్, అబ్బాయి పెళ్లికి ముందు ఒక నిమిషం అమ్మ ఒక నిమిషం ఆగు, పెళ్లికి ముందు సోయన్సో తిను ఇలాంటి అబ్బాయి పర్సన్ అది అని చెప్పారు కదా సార్. మరి పెళ్లికి ముందు తెలిసినప్పుడు మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మరి వీళ్ళకి కావాలని పెళ్లి చేసి ఈ అమ్మాయి గొంతు కోసారా సార్ వాళ్ళ పేరెంట్స్? ఏంటి కావాలని పెళ్లి చేసి? ఏ పేరెంట్స్ ఎవరి గొంతు కొయ్యరు. ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్, అర్థమైందా? చూసుకోండి కొంచెం మంచిగా మాట్లాడితే బెటర్. మీ పేరెంట్స్ మీ గొంతు కోసారా అయితే ఏం మాట్లాడుతున్నారు? మీరు లైవ్ లో ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడండి. సరే ఇప్పుడు నేను చెడ్డదాన్ని అంటున్నారు కదా, అవన్నీ చెప్పొద్దు. హలో సార్, ఇప్పుడు నేను చెడ్డదాన్ అంటున్నారు. సో ఫస్ట్ నుంచి చాటింగ్ ఉంది కదా, ఫస్ట్ నుంచి చాటింగ్ లో నేను ఎక్కడ తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, ఎలా తప్పు చేశానో చూపించండి. ఏం తప్పు చేశాను? సరే సరే, అసలు ఐశ్వర్య తప్పు చేశారా మీ దృష్టిలో? చేశారు సార్, చేయకుండా ఈ అమ్మాయి ఇంతలాగా. ఒక్క నిమిషం సార్, ఇందాకలా అమ్మాయి లైవ్ లో ఒక షేడ్ అన్నది కదా సార్, అంటే ఇతను ఆడియోలు బట్టి ఒక్కొక్క రకంగా ఒక షేడ్ ఉంటుంది అనేసి చెప్పారు కదా సార్ తను. రైట్ ఐశ్వర్య చెప్పండి సార్. అతను చెప్పలేడు, మీరు చెప్పండి. ఆ షేడ్ తగ్గట్టు నేను చేస్తాను సార్. నేను కాదు శ్యామ్, అంటే రైట్ మీరు తీసుంచండి. కానీ ఏం జరిగింది, ఏంటి తను చేసిన తప్ప ఏంటి? అతను తీయడానికి టైం పడుతుంది సార్, మీరు మాట్లాడండి. మీరు దేనికి నవ్వుతున్నారు? ఏది మీడియాలో నన్ను నీ పిల్లాన్ని కట్టుకున్న పిల్లని కూర్చోబెట్టినందుకు నవ్వుతున్నావా? దేనికి నవ్వుతున్నావు? మీరు వైఫ్ గీఫ్ అని మాట్లాడద్దు, మీరు వైఫ్ అని మాట్లాడద్దు, వైఫ్ అని మాట్లాడద్దు. నువ్వు ఏ రోజు అయితే నువ్వు బయట పర్సన్ తో నాకు ఫోన్ చేసి ఎటువంటి మాటలు అనకూడదు అటువంటి మాట్లాడేసి అని తర్వాత నువ్వు వైఫ్ అలాంటి పెద్ద వర్డ్స్ అయితే ఎందుకు ఈ సోదంతా ఎందుకు అక్కడ పక్కన నీ పక్కన ఫోటోల్లో నేను ఎందుకున్నాను? వైఫ్ కాదు కదా, మరి ఎల్లు లీగల్ గా తేల్చుకుందాం రా. కాదు మీరు ఐశ్వర్య వైఫ్ కాదా? కాదు శ్యామ్, మీరు ఐశ్వర్య తప్పు చేశారు అంటున్నారు. వైఫ్ కాదన్నప్పుడు ఎందుకు వచ్చావు లైవ్ లోకి? ఫస్ట్ నువ్వు నాకు అదొక క్వశ్చన్ చెప్పాలండి. మీరు లైవ్ లోకి ఎందుకు వచ్చారు? అనామకుడు కదా నువ్వు, దేనికి వచ్చావు, దేని గురించి డిబేట్ చేస్తున్నావు ఇక్కడ? నువ్వు టాపిక్ ఆడపిల్ల ఫ్యామిలీని ఆడపిల్ల లైఫ్ ని నాశనం చేసేసి దేనికి వచ్చావు? 16 రోజులు అవ్వకుండానే మొత్తం టార్చర్ చూపించి ఏ ఆడపిల్ల కాపురం చేస్తుంది నీలాంటి వాడితో? టార్చర్ ఏ ఇక్కడ నేను ప్రూఫ్స్ అని నేను కూడా సబ్మిట్ చేస్తా అప్పుడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా అంటే మీడియా వాళ్ళు కాదు కానీ మా మదర్ ఫాదర్ ఒకటే నేను అడుగుతున్నాను. స్ట్రైట్ క్వశ్చన్ మీరు ఫస్ట్ నుంచి అంటుంది ప్రూఫ్ చూపిస్తా అని చెప్పి మీరు చూపించలేకపోతున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ఐశ్వర్య అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, తాను తప్పు చేసింది అని మీరు అన్నప్పుడు 16th day నుంచే ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఎంగేజ్మెంట్ నుంచే ఉన్నాయి అన్నప్పుడు చెప్పండి తను చేసిన మిస్టేక్స్ ఏంటి. తన ఉంది ఇక్కడ ఉంది కదా, మీరు ప్రూఫ్ చూపించే ముందు మాట్లాడే ప్రయత్నం చేయండి. అవి కాదు అంటే అప్పుడు ప్రూఫ్ చూపించిన అర్థం ఉంటుంది సార్. మ్యారేజ్ సార్ మ్యారేజ్ కు ముందు తిను ఇప్పుడు చెప్పారు కదా సార్ ఇలాగ ఇష్యూస్ వచ్చింది, ఇతను మ్యారేజ్ ముందు పెళ్లి ఆపేయమని చెప్పాను గొడవ పడ్డాను అనేసి అన్నారు కదా సార్. మాకు సింహాచలం సైట్ ఉంది 2 గజాలు, అది మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒక టైం ఒక 6 మంత్స్లో మేము కట్టుకుంటాం అనేసి మా ఫాదర్ పెళ్లికి ముందు చెప్పడం జరిగింది. వీళ్ళు మదర్ వీళ్ళు ప్రజలు ఎలాంటిదంటే సార్ మేము అందరికీ చెప్పుకోవాలి. ఒక నిమిషం ఆగమ్మా ఒక నిమిషం ఆగు. దేనికి
దీనికి బిఫోర్ ఏం జరిగిందో చెప్పి అప్పుడు చెప్పాలి. సార్ అమ్మాయి మాట్లాడతదా లేదా నేను లైవ్ లో నుంచి వెళ్ళిపోవాలా? ఒక్కసారి నేను ముందు చెప్పిందా తన మాట? ఓకే ఓకే, స్ట్రైట్ స్ట్రైట్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ తన ఉంటుంది ఏంటంటే